ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం నారాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో ఇందులో పర్టికులర్గా సార్ హౌస్ హోల్డ్స్కి ఉపయోగపడే విధంగా చాలా వీడియోస్ మీరు నేను చేయటం జరిగింది గతంలో అయితే సిరీస్ని ఇంకా చాలామంది కావాలనుకుంటున్నారు అకార్డింగ్ టు అంటే ఇంటి కన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు అన్నీ చెప్తూ ఉన్నారు ఏ దిక్కునే ఉండాలనేది సో వాస్తుని కూడా పర్టికులర్గా ఇందులో ఇది ఉంటుంది అని సైంటిఫిక్ రీజన్స్తో చెప్పారు ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తున్నారని ధనాకర్షణకు కావాల్సినటువంటి నాలెడ్జ్ శివం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ ప్రతి ఇల్లు ధన సమృద్ధితో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో తలతూగాలని ఆ యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనీ మైండ్ మ్యాగ్నెట్ మైండ్ అనేది ఒక మ్యాగ్నెట్గా మారినప్పుడు ఆ మైండ్లో మనము సబ్కాన్షియస్ మైండ్కు ఈ బిజినెస్ ఐడియాస్ తర్వాత మనీ గురించి రెస్పెక్ట్ ఇవ్వడము మనీ యొక్క కాన్షియస్నెస్ ఇవన్నీ ఫీడ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా డబ్బును అట్రాక్ట్ చేయడం అన్నట్లు వాటికి మనం ఇంటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఎలా జాగ్రత్త పడాలి ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది మన శరీరం చూసినట్లయితే అందులో కరెక్ట్గా గుండె ఎక్కడ ఉండాలి లివర్ ఎక్కడ ఉండాలి కిడ్నీస్ ఎక్కడ ఉండాలి ఒక సిస్టమ్ ఉంది ఎక్కడ పడితే అక్కడ ఉండవు అవును ఎందుకనంటే ఈ యూనివర్సే ఒక సిస్టమేటిక్గా ఉంది ఈ యూనివర్సే ఒక సిస్టమేటిక్గా ఉంది అడవిలో ఏ జంతువు ఎక్కడ ఉండాలి కింద బతికే జంతువు కింద బతుకుతుంది చెట్ల మీద బతికే జంతువు చెట్ల మీద బతుకుతుంది చెట్టు చిటారు కొమ్మలో పక్షి చిటారు కొమ్మలో బతుకుతుంది ఎంత నీట్గా సిస్టమేటిక్ ఉందనంటే అలా సిస్టమైజ్ ఉంది అలాగా మనం కూడా ఈ మైండ్ను వాడుకున్నట్లయితే ఈ యూనివర్స్లో అబండెంట్ సంపద ఉన్నట్టుంటే ఆ సంపదనంతా మనము ఆకర్షించవచ్చు ప్లస్ మన ఎదుగుదలకు దాన్ని ఉపయోగించుకోవచ్చు వాటికి కావలసిన ప్రిపరేషన్స్ వాటికి కావాల్సిన పాజిటివ్నెస్ మనం క్రియేట్ చేసి పెట్టుకోవాలి అందులో ఇవాళ చెప్పుకోబోయేది నార్త్ ఈస్ట్ కార్నర్ నార్త్ ఈస్ట్ కార్నర్ పేరు వచ్చేసి ఈశాన్యము అంటారు పేరే ఈశాన్యము అంటే అక్కడ ఈశ్వరుడు ఉంటాడు అని అర్థం కాబట్టి ఈ నార్త్ ఈస్ట్ మనం నార్త్ మనీ అపార్చునిటీస్ అని మనం చెప్పుకున్నాం నార్త్ వచ్చేసి డబ్బు సంపాదించేదానికి అవకాశాలు మనకు వస్తాయి ఈ నార్త్ ఈస్ట్లో వచ్చేసి క్లారిటీ విజన్ మన లైఫ్లో గోల్ అనేది మనకు అక్కడ వస్తుంది మనకు అది ఇస్తుంది అన్నట్టు కాబట్టి ఎందుకు నార్త్ ఈస్ట్ ఖాళీగా పెట్టండి ఖాళీగా పెట్టండి అని చెప్పేది అని అంటే అక్కడ ఖాళీగా ఉంటే కదా మనం అక్కడ కూర్చునేది అవును కాబట్టి ఏవైనా సమస్యలు ఏవైనా బిజినెస్ ఐడియాలు ఏవైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలని అంటే నార్త్ ఈస్ట్లో కూర్చొని మాట్లాడాలి ఎందుకు ఈ కాన్సెప్ట్ అని అంటే నార్త్ ఈస్ట్ అనగానే అక్కడ కంపల్సరీ డోర్ ఉంటుంది కిటికీలు ఉంటాయి ఒక మంచి ఫ్రెష్ హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అవును వై ఇట్ ఈస్ సైంటిఫికల్లీ కనెక్టెడ్ అని అంటే మీరు గమనించండి నాలుగు రూములు బంద్ చేసి ఆక్సిజన్ లేకుండా ఉన్నప్పుడు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా పనిచేయదు కాబట్టి మనకు మాట్లాడాలన్నా మైండ్ అనేది వికసించాలి అని అంటే అది బ్లో అవ్వాలి అలా బ్లో అవ్వాలంటే ఫ్రెష్ ఆక్సిజన్ ఫ్రెష్ లైట్ అండ్ ఎయిర్ ఉండాలి అప్పుడే కదా మనం ఫ్రీగా మాట్లాడగలిగేది కాబట్టి అప్పుడు కొత్త ఐడియాస్ వస్తాయి ప్రాబ్లమ్కు సొల్యూషన్స్ వెతుక్కోగలుగుతాం కాబట్టి ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ముందే పుట్టి ఉంటుంది మన రూల్ ఏంటి ముందు సొల్యూషన్ పుట్టి తర్వాత ప్రాబ్లం వస్తుంది అయితే ఈ ప్రాబ్లంను ఆ సొల్యూషన్ కనెక్ట్ చేయడానికి ఇబ్బంది పడిపోతుంటారు అందుకే పవర్ మెడిటేషన్ చేయండి అని చెప్పేది కాబట్టి నార్త్ ఈస్ట్లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకు ఒక లైఫ్లో ఒక విజన్ ఒక క్లారిటీ అనేది వస్తుంది మెడిటేషన్ కూడా ఎందుకు అక్కడే చేయమని చెప్తామని అంటే వీటికి అది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది కాబట్టి నార్త్ ఈస్ట్ ఏమిస్తుంది మనకు క్లియర్ క్లారిటీ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్పెషల్లీ శవరు బాత్రూంలో అద్దం ఉన్నవాళ్ళు మీరు గమనించుంటారు స్నానం ఎంత చేశాక అద్దం మొత్తం చెమబట్టిపోతుంది మాయిస్ట్ పడుతుంది అప్పుడు మనం చూసుకుంటే మన ఫేస్ కనపడుతుందా అస్సలు కనపడదు హేజీ హేజీగా మసక మసకగా కనపడుతుంది అప్పుడు ఆ అద్దాన్ని క్లీన్ చేస్తే ఎలా క్రిస్టల్ క్లారిటీగా మన ఫేస్ మనకు కనపడుతుందో అటువంటి క్లారిటీ నార్త్ ఈస్ట్ అనేది ఇస్తుంది కాబట్టి ఎందుకు నార్త్ ఈస్ట్లో మనము బాత్రూమ్స్ పెట్టకూడదు చెత్తబుట్టి పెట్టకూడదు అక్కడ క్లీన్గా పెట్టుకోవాలి అక్కడ ఎటువంటి బరువులు పెట్టకూడదు అని చెప్పేది దీనికోసమే కాబట్టి ఈ నార్త్ ఈస్ట్ను మనం ఇవన్నీ పెట్టి బ్లాక్ చేసుకున్నప్పుడు మనకు ఆ విజన్ అనేది బ్లాక్ అవుతుంది ముందు వ్యాపార అవకాశాలు ఉన్నా మనం వాటిని చూడలేం మన ముందు మంచి మంచి బిజినెస్ అపార్చునిటీస్ వచ్చినా కూడా వాటిని మనం గ్రాస్ప్ చేయలేం కాబట్టి అలాంటి విజన్ అనేది మనకు రాదు మనకు ఎవరైనా వచ్చి మంచిది బిజినెస్ ప్లాన్ ఈ రకంగా ఉంది మనం ఈ రకంగా చేద్దామని అంటే కూడా మనకు దాంట్లో ఇంట్రెస్ట్ అనేది రాదు ఎందుకంటే విజన్ క్లారిటీ లేదు బ్లాక్ కూర్చున్నాం అప్పుడు అది కనపడాలి అంటే ఆ బ్లాక్ అనేది పక్కకి వెళ్ళిపోవాలి కాబట్టి ఉన్న మొత్తం సిక్స్టీన్ జోన్స్లో ప్రతి జోన్కు ఒక స్పెసిఫిక్ క్లారిటీ ఉంది ఎలాగైతే బాడీలో కిడ్నీస్ ఎందుకు వెనకే ఉంటాయి స్ప్లీన్ ఎందుకు రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది లివర్ ఎందుకు రైట్ సైడ్ ఉంటుంది అంటే ప్రతిదానికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇంట్లో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది దాన్నే పేరు వాస్తు శాస్త్రము అన్నారు ఉత్త వాస్తవం లేదు వాస్తు శాస్త్రము అని ఎందుకు అన్నారంటే శాస్త్రము అంటే సైన్స్ సాంఘిక శాస్త్రము సోషల్ సైన్స్ ఆ రకంగా ప్రతిదానికి ఒక ఇది ఉంది కాబట్టి మనము ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయురారోగ్యాలతో ఉండాలి ప్లస్ అందరికీ ఏం కావాలి మనీ అట్రాక్ట్ చేయాలి మనీ కా ఉంటేనే నీడ్స్ అన్నీ పూర్తిగా అవుతాయి ధనం మూలం ఇదం జగత్ కాబట్టి ప్రపంచంలో ఏ పని జరగాలన్నా ఎవ్వరు ఒక్క స్టెప్ తీసుకున్నా ఎవ్వరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడినా అన్నీ చేసేది దేనికోసం మనీ కోసమే కాబట్టి వెన్ మనీ ఈజ్ దేర్ ఎవరిథింగ్ ఈజ్ దేర్ విత్ యూ కాబట్టి డబ్బు సంపాదించిన వాడి దగ్గర అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి డబ్బు లేని వాడి దగ్గరికి ఏ అన్ని ప్రాబ్లమ్సే వస్తాయి తప్ప ఏది రా ఆఖరికి బంధువులు సొంత మనుషులు కూడా వాళ్ళను కేర్ చేయడం అనేది ఉండదు కాబట్టి ఎంత గొప్పగా నేను ఇంత సాయం చేశానో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్తుంటారు కదా ఎందుకంటే అది ఇట్స్ ఎ నేచర్ ఆ నైజం అనేది కాబట్టి ఈ రకంగా మనం నార్త్ ఈస్ట్ను మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్స్ తర్వాత మనీ మెడిటేషన్ కోసం మనం వాడుకోవాలి కాబట్టి మనము డబ్బు ఉన్న చోట అని అంటే మనం ఇంతకుముందు డైమండ్ స్టోరీ ఒకటి చెప్పాం కదా ఎక్కడైతే బంగారు దొరుకుతుందో అక్కడ గని దగ్గర మనం దొరికిన తవ్వినప్పుడు మనకు బంగారు దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో కోలార్ జిల్లాలో గోల్డ్ మైన్స్ ఉన్నాయి అక్కడ వెతికితే అక్కడ కనీసం ఒక టన్ అంటే వెయ్యి కేజీల మట్టి తీస్తే కనీసం మీకు వంద కేజీల బంగారు దొరికే అవకాశం ఉంది అట్లీస్ట్ ఒక యాభై కేజీలనే దొరుకుతుంది కానీ మైన్యూట్ ప్లేస్లో అన్ని చోట్ల ఉంటుంది ఈవెన్ వాటర్లో కూడా ఉంటుంది గోల్డ్ కానీ అవి తీయాలంటే కొన్ని లక్షల టన్నులు తీయాలి ఖర్చు కంటే ఆ దొరికిన బంగారు చాలా చీప్గా ఉంటుంది కాబట్టి మనం ఇది గిట్టుబాటు కాదు అక్కడ ఎందుకు గిట్టుబాటు అంటే అక్కడ మనం తీసే బంగారు కంటే తయారు చేసే ఖర్చు తక్కువ ఇది ఎందుకు అంటే మనము ఎక్కడ మెడిటేషన్ చేయాలి ఎక్కడ మనము ఈ మనీ అపార్చునిటీస్ వెతుక్కోవాలంటే ఎక్కడ డబ్బు ఉందో అక్కడ వెతుక్కోవాలి లేని చోట వెతికితే అది ఉపయోగం లేదు అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే నార్త్ ఈస్ట్లో కూర్చుని సొల్యూషన్స్ క్లియర్ చేసుకోవడం నార్త్ ఈస్ట్లో కూర్చుని అక్కడ మనం మెడిటేషన్ చేసుకోవడం నార్త్ ఈస్ట్లో కూర్చుని అక్కడ మనం ఎదురుగా వచ్చిన వాళ్ళతో ఏదైనా బిజినెస్ మీటింగ్స్ అవి పెట్టుకున్నట్లయితే అవి సక్సెస్ అవుతాయి అదే మీరు రివర్స్లో చేశారనుకోండి ఫైర్ ప్లేస్లో సౌత్ ఈస్ట్లో మీరు చేశారనుకోండి వచ్చిన వాడికి కోపం ఎక్కువగా ఉంటుంది అక్కడ రజోగుణం అనేది పెరిగిపోతుంది ఆవేశము కోపం ఉంటుంది మీరు చెప్పిన దాంట్లో ఏ కొంచెం పొరపాటు ఉన్నా నార్త్ ఈస్ట్లో అయితే అర్థం చేసుకుని ఇంకొక అవకాశం ఇస్తాడు అదే మీరు అక్కడ సౌత్ ఈస్ట్ అని అంటే అక్కడికి పెట్టుకున్నారనుకోండి ఆ కోపంతో ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది ఆ డీల్ అనేది క్యాన్సిల్ కావడానికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్లేస్లో కూర్చున్న మాత్రాన అంత ఎఫెక్ట్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఉంటుంది ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఆ ఎఫెక్ట్ మారుతుంది మీరు ఎండలో కూర్చొని ఒక పది నిమిషాలు చూడండి అసలు కూర్చోలేదు మరి ఇంట్లో కూర్చొని మీరు నాలుగు గంటలు ఐదు గంటలైనా వర్క్ చేయగలుగుతారు ఆ వర్క్ కెపాసిటీ వర్క్ యొక్క ఎఫిషియన్సీ ఎందుకు పెరుగుతుంది అంటే చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి ఆ ప్లేస్ని బట్టి డెఫినెట్గా ఈ ప్రపంచంలో ఎస్పెషల్లీ ఇండియాలో ఎన్నో వేల టెంపుల్స్ ఉన్నాయి మరి తిరుపతికే ఎందుకు అంత అట్రాక్షన్ ఎందుకు ఉందంటే అక్కడ స్థల ప్రభావం అందుకే ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ చాలా మంచిది దాన్ని బట్టి ఆ ఎఫెక్ట్ అనేది మారిపోతుంది ఆ పాజిటివ్ వైబ్స్ అనేది అక్కడ ఉండడం అనేది జరుగుతుంది ఇంట్లో ఈ నార్త్ ఈస్ట్ గురించి కనీసము మీకు వంద రోజులు చెప్పినా తగ్గదు అంత సబ్జెక్ట్ ఉంటుంది నార్త్ ఈస్ట్ ఎందుకనంటే ఎనర్జీ అంత ఫ్లో అయ్యి అక్కడికి వస్తుంది కాబట్టి మన బాడీ వంద కేజీలు ఉన్న మనిషిన్నా యాభై కేజీల మనిషిన్న ఎవరున్నా హెడ్ ప్రధానం తల కాబట్టి విచిత్రమే ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండున్నర కేజీ నుంచి మూడు కేజీల వరకు ఉన్న బ్రెయిన్ యాభై ఉన్న మన బాడీని డామినేట్ చేస్తుంది డిక్టేట్ చేస్తుంది అలాగా ఈ ఈశాన్యం అనేది మొత్తం ఇంటిని డిక్టేట్ చేస్తుంది ఆ ఇల్లు పాజిటివ్ ఉందా డబ్బు రావాలా లేకపోతే ఆ ఇంట్లో కోపంతో కూడలతో నిండిపోవాలా లేకపోతే ఆ ఇంట్లో నష్టాలతో ఉండాలా లేకపోతే ఆ ఇంట్లో శుభాలు జరగాల అశుభాలు జరగాల అవన్నీ ఈశాన్యం అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి అంతటి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ ఈశాన్యము ఈశ్వరుడు ఉండే ప్లేస్ అని చెప్పి పెట్టారు ఇక్కడ బ్లాక్స్ లేకుండా చూసుకున్నట్లయితే ఆ ఇండ్లు సిరి సంపదలతో తల ఆ ఇళ్ళు కూడా ఒక మనీ మ్యాగ్నెట్ లాగా మనీని అట్రాక్ట్ చేస్తుంది ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ను బ్లాక్ చేసి పెట్టుకున్నట్లయితే మనకు రావాల్సిన పేమెంట్స్ మనకు రావాల్సిన పేమెంట్స్ రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకు ఆగిపోతాయి కాబట్టి ఎప్పుడైతే పేమెంట్స్ రిసీట్స్ ఆగిపోలేదు అనుకో గ్రోత్ ఎలా ఉంటుంది ఈ బిజినెస్ అనేది రొటేషన్ మీద కదా మనం సేల్ అవ్వాలి ఆ డబ్బు రావాలి మళ్ళీ మనం ప్రోడక్ట్ తయారు చేయాలి మళ్ళీ సేల్ అవ్వాలి ఈ రకంగా నార్త్ ఈస్ట్లో మనము బ్లాక్స్ అనేది లేకుండా చూసుకున్నట్లయితే ఈ రిసీట్స్ మనకు రావాల్సిన డబ్బులు కస్టమర్ దగ్గర నుంచి కూడా వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంది డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వర్ గారు అయితే చాలామంది విజిట్ కావాలనుకుంటారు వాస్తు మొత్తం అంటే ఇంటి ప్రకారం కనుక చూసుకుంటే వాస్తు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చా అప్రోచ్ అవ్వచ్చా ఓం డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ లింక్లో ఆఫీస్ అడ్రస్ కూడా ఉంటుంది కనుక డైరెక్ట్లీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలామంది ఎయిటీన్త్ క్లాస్ గురించి అడుగుతున్నారు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు ఎయిటీన్త్ క్లాస్కి వచ్చినప్పుడు బిఎంఈటి ఇప్పుడు మీరు ఎటువంటి ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నారా ఫినాన్షియల్ నాలెడ్జ్ అది ఉండే అవకాశం ఉందంటారా డెఫినెట్గా ఆ రోజు మనీ సూత్ర మనీ అఫర్మేషన్ మనీ అట్రాక్షన్స్ తర్వాత మనీ విజువలైజేషన్స్ మీద ఆ రోజు క్లాస్ ఉంటుంది రెండు సెషన్స్గా డివైడ్ చేస్తాం క్లాసెస్ మార్నింగ్ సెషన్ వేరుగా ఉంటారు ఈవినింగ్ సెషన్ వేరుగా ఉంటారు మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు అక్కడ బిజినెస్ ఐడియాస్ గురించి డిస్కషను సూత్ర ప్లస్ ఆ క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళకి పవర్ చా మెడిటేషన్ చార్ట్ తర్వాత హోరా చార్ట్ అనేది వాళ్ళకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు రెండు సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బండస్ రెడ్డి గారు థ్యాంక్ యూ నారాజు థ్యాంక్ యూ సో మంచి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వెంటనే సంప్రదించండి అండ్ ఎయిటీన్త్ నా క్లాస్ అయితే ఉంటుంది మనీ సూత్ర క్లాస్ సో అందులో మనీ విజువలైజేషన్ మనీ అట్రాక్షన్ మనీ అఫర్మేషన్స్ అండ్ మనీ మెడిటేషన్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు బిఎంఈటి మీద ఎవరెవరైతే డైరెక్ట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళు ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే అడ్రస్ మీకు వాట్సాప్ చేస్తారు లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్ లింక్ సో అందులో టెలిగ్రామ్లో కనుక మీరు యాడ్ అయ్యారనుకోండి అడ్రస్ ఖచ్చితంగా సెండ్ చేస్తారు ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ